ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు రాజధాని జేఏసీ చైర్మన్ శివారెడ్డి గారు ఉన్నారు. శివారెడ్డి గారు, అసలు ఎందుకు రైతులు టీషర్ట్లు వేసుకున్నారు, మెల్లో కండువా వేసుకున్నారు? రైతులు అంటే అలా ఉండరు, వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? నమస్కారం ప్రసాద్ గారు. ముఖ్యంగా ఈ శ్రీకాకుళం, విజయనగరం, సింహ మన జిల్లాలకు సంబంధించిన మంత్రివర్యులు నలుగురు, మొదటి నుంచి బొత్స సత్యనారాయణ గారు అయితే ఇది ఒక శ్మశానం అన్నారు. మరి ఇప్పుడు 18 నెలల నుంచి శ్మశానంలోనే ఆయన నుండి పరిపాలనిస్తున్నాడు, మాకు అర్థం కావట్లా. అలానే గౌరవనీయులు స్పీకర్ గారు ఇది ఒక ఎడారి ప్రాంతం అన్నాడు. మరి అసెంబ్లీ ఎడారిలో ఉందో ఏమో వారికే తెలియాలి. అలానే కృష్ణదాస్ గారు లకారంతో మొదలయ్యే బూతులు తిడుతున్నాడు. మరి ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన అలా మాట్లాడటం ఆయన మరి ఆయనకే చెల్లిందేమో మాకైతే అర్థం కావట్లా. ఇకపోతే ఇంకొక మంత్రివర్యులు ఈ రైతులు టీషర్ట్లు వేసుకుంటారు, విమానాలు ఎక్కుతారు, వారికి తెలుసో తెలీదో ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న రైతులు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు సుమారు 100 సంవత్సరాల క్రితమే ఈ విదేశాలలో వాళ్ళ పిల్లలు చదువుల నిమిత్తం వెళ్ళి ఉద్యోగాల నిమిత్తం స్థిరపడ్డారు. ఇంకోటి ఏంటంటే ఈ 2 జిల్లాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే, ఏ కులం వారైనా ఏ మతం వారైనా, వీరికి ఒక మంచి స్వభావం, మంచి గుణం ఒకటి ఉంది. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అనే నేపథ్యంలో తమ సర్వస్వం ఉన్న పొలాల్ని రాజధాని కోసం త్యాగం చేసిన మహాపురుషులు ఇక్కడ ప్రాంతవాసులు. వారిని అవహేళన చేస్తాం, వారి చిత్తశుద్ధికి వారి విజ్ఞానికే వదిలేస్తున్నామండి. దాని మీద మేము కామెంట్ చేసి వాళ్ళలాగా మేము కూడా దిగజారుడుగా మాట్లాడాలని వాళ్ళని వాళ్ళంతటా వాళ్లే అవహేళన చేసుకున్న నేపథ్యంలో మేము వాటి మీద కామెంట్ చేయదలుచుకోలేదు ప్రసాద్ గారు. అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఇది విషయం. మంత్రులు విజ్ఞతగా వదిలేస్తామని మీరు అంటున్నారు, కానీ రోజుకు ఒక మంత్రి ఎందుకు ఉద్దేశపూర్వకంగా రైతులనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే ముఖ్యమంత్రి గారి వద్ద మెప్పు కోసమా, లేదా ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుక? అంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించే సమస్య లేదండి. ఎందుకంటే ఆల్రెడీ దేవాలయాలు లాంటి న్యాయస్థానాల్లో ఈ రోజే మొదలైంది ఈ అంశం మీద అంత ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి న్యాయమూర్తులు కూడా చెప్పారు. అంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ పదవులు కాపాడుకోవటం కోసం, రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చెప్పారు కదా, ఎవరికైనా సరే 2 ఏళ్ళే 2½ ఏళ్ళేనని 1½ సంవత్సరం అయిపోతుంది, ఈ ఇంకొక 5 నెలలు 6 నెలల్లో షఫలింగ్ అవుతుందేమో, మా మంత్రి పదవులు ఎక్కడ పోతాయో అనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడటం కోసం చీప్ కామెంట్స్ అంటారు, చూసారా చీప్ కామెంట్స్ అవి చేస్తూ ఉండుంటారు. బహుశా ఇలాంటి చీప్ కామెంట్స్ని ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారని మాత్రం మేము అనుకోవటంలా. ఎందుకంటే 290 రోజుల నుంచి గాంధీ మార్గంలో, అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా అయితే సంపార్జన చేసి పెట్టాడో గాంధీ మహాత్ముడు, ఆ మార్గంలో మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళలాగా చీపుగా అసాంఘిక పదజాలంతో మాట్లాడి మమ్మల్ని మేము కించపరుచుకోండి. మొన్న ధర్మాన కృష్ణదాస్ గారు మాట్లాడారు, ఓకే నోరు జారారు అనుకోవచ్చు. మళ్ళీ ఈ రోజు అప్పలరాజు గారు, మంత్రి అప్పలరాజు గారు మళ్ళీ కూడా ఫ్లైట్ లెక్కే వాళ్ళు ఎందరో కూడా రైతులు ఎలాగ అవుతారు, అసలు వాళ్ళకి డబ్బులన్నీ కూడా ఎవరు వెనక నుండి ఇస్తున్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా పెయిడ్ ఆర్టిస్ట్ అని పదే పదే చెప్తున్నారు, అసలు ఎందువల్ల మళ్ళీ ఆయనకి ఆ డౌట్ వచ్చింది? ఇప్పుడు వారికి తెలుసో తెలియదో వారిని ఒకసారి విజయవాడ రమ్మనండి, విజయవాడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ ఎంతో వాళ్ళు తెలుసుకోమనండి. 4000 రూపాయలు, 4000 రూపాయలు అంటే ఇక్కడ రైతులు 4000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని ఢిల్లీ వెళ్ళి వాళ్ళ వాళ్ళ గోడు వినిపించుకోలేరనే, లేదా వాళ్ళు వీళ్ళందరూ మేమందరం వెళ్ళి ఢిల్లీలో వెళ్ళని అప్రతిష్ట పాలు చేస్తామని అక్కస, ఈ అక్కస్తోటి ఢిల్లీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఇప్పి చెబుతున్నామని, ఇలాంటి తుగ్లక్ చర్యలు ఏ రాష్ట్రంలో జరగటం లేదని, 3 రాజధానులు అనేది ఒక అభూత కల్పనని, ఈ ప్రాంతాల వారీగా ప్రజలని విభజించడం తప్ప మరొకటి లేదని, ఈ అన్ని ఢిల్లీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి అన్ని
ప్రభుత్వ పెద్దలకి అందరికీ విశదీకరించి చెబుతున్నామని అక్కస్తోటి ఏదో 4000 రూపాయలు ఇప్పుడు ఇంకోటి ప్రధానమంత్రి గారు ఏం చెప్పారండి, ఎన్ని విమానాశ్రయాలను ఓపెన్ చేశారు, ప్రతి ఒక్కళ్ళకి విమాన సౌలభ్యం కల్పించడమే మా ధ్యేయం అని చెప్పేసి చెప్పారుగా. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం విమానం ఎక్కే వాళ్ళందరూ కోటీశ్వరులు ధనవంతులు అయి ఉంటారా? శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం నుంచి ఎంతమంది రైతులు కూలీలు విశాఖపట్నం బీహారు లేకపోతే రాజస్థాన్ అలానే బొంబాయి విమానాల్లో వెళ్ళి తిరిగి వస్తున్నారో వారిని ఒకసారి చూడమనండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి జనాల మీద పత్రికల్లో టీవీల్లో ఆయన దృష్టిలో పట్టడానికి ఏదో పిచ్చి కామెంట్లు ఈ చేసేసి ఆయన దృష్టిలో పడి మొన్నే కదా మంత్రి పదవి ఇచ్చారు, అది ఎలాగైనా కాపాడుకుందాం, 4 జనాలు 4 ఆయన్ని రైతుల్ని వాళ్ళని తడితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతామేమో చేస్తాం తప్ప ఇంకోటి అది వాళ్ళకి వ్యతిరేకం అవుతుంది చూసుకోమనండి. ఇట్లా తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారని మేము మాత్రం అనుకోవట్లా. వాళ్ళ ఉద్దేశంలో ఇంకా ఇప్పటికీ కూడా రైతులు అంటే కోచి పెట్టుకొని కొడవలు పట్టుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారనుకోవాలా? అది ఇక వాళ్ళ కర్మ అండి. అంటే వాళ్ళ విజ్ఞానం అంతవరకే ఉంది. రైతు అనేవాడు ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి జిల్లాల్లో ఎవరికైనా అన్నం పెట్టే అన్నదాత. అలాంటి వ్యక్తిని అలాంటి కామెంట్ చేస్తే అసలు వాళ్ళకి పుట్టగతులు ఉంటాయా? అంటే ఆ శ్రీకాకుళం ఉన్న రైతులు ఒక్కసారి కన్నెర్ర చేస్తే వాళ్ళు ఏమైపోతారు? అంటే రైతు అనేవాడు అక్కడైనా ఇక్కడైనా ఒకటేగా? అంటే శ్రీకాకుళం వాళ్ళు ఓ పద్దాగులా ఎల్లవేళలా కోసలు పెట్టుకొని తిరగాల, టీషర్ట్లు వేసుకోకూడదా, విమానాలు ఎక్కి వాళ్ళ గోడు వినిపించుకోకూడదా? మరి ఈయన కోట్లు వేసుకుంటున్నాడు, ఈయన ఏ కోట్లు ఎలా వచ్చినాయి ఈయనకి? మా సొమ్ముతోటి మా ట్యాక్సులు కట్టిన డబ్బులతోటే? అది కరెక్ట్ కాదండి. వాళ్ళు విజ్ఞులు అయితే ఉపసంహరించుకుంటారు వాళ్ళు చెప్పిన మాటలు. విజ్ఞులు అయితే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు కదా, కాదాలని పోటీ పడి మరి మీ మీద రైతుల మీద ఆరోపణలు చేస్తున్నారు కదా. అదే చెప్పే కదండి, మీకు మంత్రివర్గం నుంచి తీసేస్తారేమోనని పాత వాళ్ళు, కొత్త ఆయనేమో నిలుపుకుంటాం కోసం. అంతకు మించి ఏముంటుంది? సక్రమమైన కామెంట్లు చేయమనండి. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఇసుక సులభంగా ఏ విధంగా అందిద్దాం, ఈ అతి కరిమా ప్రాజెక్టులను ఆగిపోయిన ప్రాజెక్టులను ఏ విధంగా నిర్మిద్దాం, ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకొద్దాం, ఈ ప్రజల్లో ఈ కోవిడ్ దృష్ట్యా ఎక్కువ మందికి కరోనా రాకుండా ఎలా అరికడదాం, ఇవన్నీ చెప్పమనండి. ఆడేదో టీషర్ట్ వేసుకున్నాడు, ఈడేదో విమానం ఎక్కున్నాడు, మంత్రిగా ఒక స్పీకర్గా ఒక మంత్రి ఇంకొక మా పురపాలక శాఖ మంత్రిగా ఇలాంటి కామెంట్లా? ఎవరన్నా హర్షిస్తారండి? అసలు ప్రజలైనా గమనిస్తూ ఉంటారు వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడటానికా లేకపోతే పరిపాలన చేయటానికా అని. అంటే ఇప్పటికే 290 రోజుల నుంచి మీరు దీక్ష కొనసాగిస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు జరపలేదు, సో భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది శివారెడ్డి గారు? ఏమండి, మేము స్పష్టంగా చెప్తున్నాము, ఇప్పుడు ఇది న్యాయస్థానాల పరిధిలోకి వచ్చింది, న్యాయస్థానాల్లో మామూలుగా వాదనలు మొదలయ్యాయి, మేము ఖచ్చితంగా న్యాయస్థానాలు నమ్ముకొని ఉన్నాము, ఈ ప్రభుత్వానికి గట్టిగా న్యాయస్థానాలు బుద్ధి చెబుతాయి. అదేవిధంగా మేము ప్రజల్లో ఈ మా నిరసన కార్యక్రమాలు మా ఏదైతే మేము చేపడుతున్న కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ కోవిడ్ నేపథ్యం దృష్ట్యా ఆటి నిబంధనలకు లోబడి మేము కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, మా ఉద్యమాలు నిర్వహిస్తున్నాము, మా నిరసనలు తెలియజేస్తున్నాము, దీన్ని ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏదైతే ధర్మో రక్షితి రక్షిత అనే సిద్ధాంతం ప్రకారం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అమరావతిని అక్కడి నుంచి ఏ ప్రభుత్వము ఎవరు కదిలించలేరు. మన రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని, అది అమరావతి. ఎప్పటికైనా సరే మంత్రులు కానీ ప్రభుత్వం నుంచి ఎవరైనా చర్చలకు వస్తారని మీరు భావిస్తున్నారా? చర్చలే ఉందండి, ఇది అమరావతిని అక్కడ ఉంచడమే చర్చ, వేరే చర్చ ఏం లేదు. మా ఏకైక డిమాండ్
అమరావతిని అక్కడి నుంచి రాజధానిగా కొనసాగించాలి, ఈ మూడు ముక్కలాట మూడు రాజధానులు వద్దు, ఏదైతే సిఆర్డిఏ రైతుల దగ్గర ఒప్పందం చేసుకుందో అవన్నీ సక్రమంగా అమలయ్యేటట్టు చూడాలి, ఏదైతే ఆపివేసిన ప్రాజెక్టులన్నీ కంటిన్యూషన్ చేయాలి. దీనికి చర్చలే ఉందండి, రాజధాని కొనసాగించమంటే చర్చ ఏందండి? రైతులు కౌలు డబ్బులు అడిగితేనే అరెస్టులు చేశారు కదా, అలాంటిది ప్రభుత్వం ముందుకు వస్తుందంటారా? కోర్టు ఇచ్చింది కదా, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా వాళ్ళకి ఇమీడియట్ గా కౌలు డబ్బులు పే చేయండి అని, పే చేశారు కదా. ఏదైనా సరే న్యాయస్థానాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవడమే, ప్రభుత్వం నుంచి అయితే మీరు ఎటువంటి హామీ కూడా వస్తుందని నమ్మటం లేదు. ప్రభుత్వ హామీలు మేము ఏంటంటే రాజధాని కొనసాగించడం ఒకటే హామీ మేము అడుగుతుంది, వేరే హామీలు ఏమి అక్కర్లేదు మాకు. ఇలాగే శాంతియుతంగా మీ దీక్షను కొనసాగిస్తారు, న్యాయస్థానాల్లో చూసుకుంటా అంటారు. అంతేనండి, అంతే అంతే. థ్యాంక్ యూ శివారెడ్డి గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.